ఎంట్రీ యాప్లో మనం ఒక పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అనేది ఉంది, దాని గురించి నేర్చుకోవాలండి. ఆ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ఏంటంటే, మనం ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళకుండా, ఆఫ్లైన్లో కోచింగ్కి వెళ్తుంటాము, అక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గరనే ఉండి రోజు ఒక షెడ్యూల్తో ప్రిపేర్ అవుతూ, ఒక షెడ్యూల్ వైజ్గా ప్రిపేర్ అవుతూ, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తూ, ఓకేనా, దానికి సంబంధించి లైవ్ క్లాసెస్ వింటూ, ఇటువంటివి ఒక ఎంట్రీ యాప్లో గోల్డ్ ప్లాన్ ద్వారా మాత్రం అందించగలుగుతున్నాము. సో ఏంటంటే, ఎంట్రీ యాప్లో టెట్కమ్ డిఎస్సి గోల్డ్ ప్లాన్ ద్వారా రోజు ఒక విద్యార్థికి ఒక షెడ్యూల్ పంపిస్తున్నాము. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ చేపిస్తున్నాము, దాని తర్వాత రివిజన్ చేపిస్తున్నాము, దాని తర్వాత ఏదైతే ప్రిపేర్ అవుతున్నాడో దానిపైన ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము, తర్వాత దానికి సంబంధించి డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అనేది ఒకటి పెట్టుకుంటూ ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. అంటే పర్ఫెక్ట్ ప్లాన్తో షెడ్యూలు, రివిజను, ఎగ్జాము, డౌట్ క్లారిఫికేషను, ఇట్లా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము. సో ఎంట్రీ టెట్కమ్ డిఎస్సి గోల్డ్ ప్యాక్ ద్వారా మీరు ఎటువంటి సదుపాయాలు పొందుతున్నారంటే, ఈజీగా జాబ్ సాధించడానికి మార్గాన్ని వెతుక్కుంటున్నారని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తొందరగా ఎంట్రీ టెట్కమ్ డిఎస్సి గోల్డ్ ప్యాక్ తీసుకుంటారని అనుకుంటున్నాను. రైట్, మనం నెక్స్ట్, మనకు ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి టెట్ సిలబస్లో సైకాలజీ అండ్ పెడగాజీ పార్ట్లో ఒక కొన్ని అంశాలు, నూతన అంశాలు ఇవ్వడం జరిగింది. ఏంటి, ఐసీటీ పెడగాజీ పార్ట్లో ఐసీటీ ఏ అండ్ బి అని, మరియు నూతన జాతీయ విద్యా విధానం 2020, ఈ రెండు అంశాలను కొత్తగా చేర్చడం వల్ల ఆ రెండు అంశాలను మనం నేర్చుకోవాల్సిందే టెట్లో. సో అందుకోసం మనం ఈ క్లాస్లో, ఈ వీడియోలో ఐసీటీ ఏ అండ్ బి గురించి నేర్చుకుందాం. మరి ఈ ఐసీటీ ఏ అండ్ బి అంటే ఏంటి సార్ అంటే, మీకు ఐసీటీ అంటున్నాము, ఐసీటీ ఏ అండ్ బి. మరి ఐసీటీ ఏ అండ్ బి అంటే ఏంటి సార్ అంటే, మొత్తంగా చూసినట్టయితే మనకు కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి. ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ ఫోను, కంప్యూటర్ అంటే ఏంటి, మనము ఆన్లైన్ విద్యను ఏ విధంగా నేర్చుకోవాలి, ఆన్లైన్లో ఉండేటువంటి అంశాలు ఏంటి అనే వాటిని ఈ ఐసీటీ ఏ అండ్ బిలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం సార్ అంటే, రాను మనం మొత్తం ఆన్లైన్కు అలవాటు పడుతున్నాం కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఆన్లైన్ రంగానికి ప్రోత్సాహం, అంటే ఆన్లైన్ రంగం వాళ్ళకు తెలియాలి, కంప్యూటర్ అంటే తెలియాలి, కంప్యూటర్లో ఉండే హార్డ్వేర్ తెలియాలి, సాఫ్ట్వేర్ తెలియాలి. నెక్స్ట్, ఈ దీనికోసం జాతీయ సంస్థలు, రాష్ట్ర స్థాయి సంస్థలు ఏ విధంగా కృషి చేస్తున్నాయి ఈ ఐసీటీ ఏ అండ్ బి గురించి అనేటివి ఈ ఐసీటీ ఏ అండ్ బిలో చూసుకోవచ్చు మనం. ఓకేనా, మరి ఐసీటీ అంటే ఏంటి సార్ అంటే, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటున్నాం. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మరి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే తెలుగులో ఏమంటాం సార్ అంటే, సమాచార ప్రసార సాంకేతికత అంటున్నాం. సమాచార ప్రసార సాంకేతికత అంటున్నాము. ఓకేనా, ఇది ఐసీటీ ఏ అండ్ బి గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. సరే, మరి ఐసీటీ ఏ అండ్ బి ఇచ్చాడు, ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని తెలుసు, దాంట్లో ఏలో ఏముంటాయి, బిలో ఏముంటాయి అని మనం చూసుకోవాలి. ఏలో ఏముంటాయి సార్ అంటే, ఐసీటీ ఏ, ఈ ఐసీటీ ఏలో మనకు మొట్టమొదటిగా ఉండే టాపిక్ ఏంటంటే సార్, ఐసీటీ భావన సాధనాలు అంటున్నాం. ఐసీటీ భావన సాధనాలు అంటున్నాం. ఐసీటీ భావన సాధనాలు అంటే ఏంటి సార్ అంటే, ఐసీటీ భావన సాధనాల్లో మనం ఐసీటీ అంటే ఏంటి, ఓకేనా, ఐసీటీ అంటే ఏంటి, ఐసీటీ సాధనాలు అంటే ఏంటో తెలుసుకోవాలి. మరి ఐసీటీ అంటే ఏంటి సార్ అంటే, భావ ప్రసారం చేయగల, ఓకేనా, ఒక అంశాన్ని భావ ప్రసారం చేయగల, నిలువ చేయగల, ఓకేనా, భావ ప్రసారం చేయగల, నిలువ చేయగల, సృష్టించగల, నియంత్రించగల అంటున్నాం. భావ ప్రసారం చేయగల అంటున్నాం, నియంత్రించగల అంటున్నాం, సృష్టించగల అంటున్నాం. నెక్స్ట్, సమాచారాన్ని విస్తరించగల అంటున్నాం. సమాచారాన్ని విస్తరించగల, మనం ఏమంటున్నాం సార్ ఇక్కడ, భావ ప్రసారం చేయగల, నిలువ చేయగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్న వనరులను అంటున్నాం. సాంకేతిక సాధనాలను, సాంకేతికత సాధనాలను మనం ఈ ఐసీటీ సాధనాలుగా, ఓకేనా, ఐసీటీ సాధనాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్, మరి ఈ ఐసీటీ సాధనాల్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే, ఐసీటీ సాధనాలు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలనేది
నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దీంట్లో ఉండే మరొక టాపిక్ ఏంటంటే సార్, ఐసిటిఏలో ఒకటి ఐసిటి భావనా సాధనాలు అంటున్నాం, నెక్స్ట్ కంప్యూటర్ హార్డ్వేర్ అంటున్నాం, హార్డ్వేర్ అండ్ ఇంటర్నెట్ అంటున్నాం, ఇంటర్నెట్ టెక్స్ట్ డాక్యుమెంట్లు, డాక్యుమెంట్స్ స్ప్రెడ్షీట్స్ అంటున్నాం, స్ప్రెడ్షీట్స్ నెక్స్ట్ ప్రజెంటేషన్స్ అంటున్నాం సార్, ప్రజెంటేషన్స్ ఓకేనా, ప్రజెంటేషన్స్ అంటున్నాం. ఇక్కడ కంప్యూటర్ హార్డ్వేర్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంటర్నెట్ అంటే ఏంటి, కంప్యూటర్ హార్డ్వేర్లు అంటే ఏమేమి నేర్చుకుంటాం సార్ అంటే దాంట్లో కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏంటి, కంప్యూటర్ యొక్క లక్షణాలు తెలుసుకోవాలి, కంప్యూటర్ యొక్క లక్షణాలు తెలుసుకున్న తర్వాత ఇంటర్నెట్ అంటే ఏంటి అని తీసుకోవాలి, ఇంటర్నెట్ తర్వాత కంప్యూటర్లోని నెక్స్ట్ ఈ ఇంటర్నెట్లో నెక్స్ట్ ఏంటి, ఈమెయిల్ అంటే ఏంటి, జీమెయిల్ అంటే ఏంటి తెలుసుకోవాలి, నెక్స్ట్ టెక్స్ట్ గురించి నేర్చుకుంటాము, నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయి సార్, డాక్యుమెంట్స్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ గురించి మనం నేర్చుకోవాలి సార్ ఓకేనా. ఎంఎస్ వర్డ్లో ఏముంటుంది, ఎంఎస్ ఎక్సెల్లో ఏముంటుంది, నెక్స్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఏముంటాయి అనేది ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో ఉండేటువంటి అంశాల గురించి ఇక్కడ నేర్చుకోవాల్సింది మనము. నెక్స్ట్ ఈ ప్రజెంటేషన్స్ అంటే ఏంటంటే ఎంఎస్ పవర్ పాయింట్లో ఉండే మనం చేసే ప్రజెంటేషన్స్ ఇక్కడ నేర్చుకుంటాము. నెక్స్ట్ స్ప్రెడ్షీట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ షీట్ లాగా ఉండే గూగుల్ షీట్స్ గురించి మనం ఈ స్ప్రెడ్షీట్లో నేర్చుకోవడం జరుగుతుంది ఓకేనా. నెక్స్ట్ థర్డ్ టాపిక్ తీసుకున్నట్టయితే సార్వత్రిక విద్యా వనరులు అంటున్నాం సార్, సార్వత్రిక విద్యా వనరులు ఓకేనా, సార్వత్రిక విద్యా వనరులు చేతి ఉపకరణాలు అంటున్నాం, చేతి ఉపకరణాలు దీని ఏమంటాం సార్, హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అంటాం ఓకేనా, సార్వత్రిక విద్యా వనరులు చేతి ఉపకరణాలు. నెక్స్ట్ ఇంటర్నెట్ అంటున్నాం, ఇంటర్నెట్ తెలుగులో ఏమంటాం సార్, అంతర్జాలము అంటాం కదా ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ వినియోగంలో ఆచార వ్యవహారాల గురించి నేర్చుకుంటాం సార్, వ్యవహారాలు లేదా వాటి యొక్క మర్యాదలు అంటాం ఇక్కడ, మర్యాదలు దీన్ని తెలుగులో ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాం సార్, నెటిక్వేట్స్ అంటాము. మరి దాని గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ దీంట్లో ఎంఓఓసి అనేది చూడడం జరుగుతుంది. ఎంఓఓసి అంటే ఏంటి సార్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము, మ్యూసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అంటాం సార్, మ్యూసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. దీనికి ఎగ్జాంపుల్స్గా జూమ్ యాప్ అనేది తీసుకోవచ్చు, గూగుల్ మీట్ అనే యాప్ని తీసుకోవచ్చు. అంటే దాంట్లో ఎంతమందైనా జాయిన్ అయ్యి సమాచారాన్ని వ్యక్తపరచవచ్చు, మరికొందరు సమాచారాన్ని వినవచ్చు. అంటే ఎటువంటి మీటింగ్స్ లాంటివి మీకు తెలిసే ఉంటుంది జూమ్ గురించి కానీ గూగుల్ మీట్ యాప్ల గురించి కానీ. సో నెక్స్ట్ ఏంటంటే సార్ దీంట్లో హ్యాండ్ హెల్డ్ డివైజెస్ చేతి ఉపకరణాల గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ అంతర్జాలం వినియోగంలో అంటే ఇంటర్నెట్ వినియోగంలో అంటున్నాం సార్, ఇంటర్నెట్ వినియోగంలో ఆచార ఇందాక అనుకున్నాం కదా సార్, ఇంటర్నెట్ వినియోగంలో ఆచార వ్యవహారాలు అండ్ వాటి యొక్క మర్యాదలు అని చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఇంటర్నెట్ వినియోగంలో ఆచార వ్యవహారాలు మరియు మర్యాదలు అంటే ఏంటి తీసుకోవచ్చు సార్ అంటే మీకు ఆల్రెడీ కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ అనేటివి మీకు తెలుసు, సోషల్ మీడియా వెబ్సైట్ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ, నెక్స్ట్ ఇంకేముంటాయి సార్ ఇన్స్టాగ్రామ్ కానీ, నెక్స్ట్ వాట్సాప్ కానీ, ఇట్లాంటివి మీరు యూజ్ చేస్తున్నట్టయితే దానికంటూ కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఎట్లా ఓపెన్ చేయాలి, దాంట్లో పర్మిషన్స్ అడుగుతూ ఉంటుంది, ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఎటువంటి పోస్ట్ చేయకూడదు అనేటివి దాంట్లో అడిగేటువంటిది. అంటే దానికంటూ కొన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి కదా సార్, దాని గురించి ఈ ఇంటర్నెట్ వినియోగంలో ఆచార వ్యవహారాలు మర్యాదల గురించి నేర్చుకుంటాం. దీన్ని ఇంకొక పేరుతో ఏమని పిలిచాం సార్, నెటిక్వేట్స్ ఓకేనా, దాని గురించి ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ నాలుగోది తీసుకున్నట్టయితే ఐసిటీకి సంబంధించిన అంటున్నాం, ఐసిటీకి సంబంధించిన
జాతీయ రాష్ట్ర జాతీయ కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు అంటున్నాం మనం ప్రభుత్వాల విధానాలు అంటున్నాం ఓకేనా అంటే ఐసిడికి సంబంధించిన జాతీయ రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఇక్కడ నేర్చుకుంటాం సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాల విధానంలో అంటున్నాం పాఠశాల విద్యలో జాతీయ ఐసిటి విద్యా విధానం 2012 అని ఉంది నెక్స్ట్ విజన్ ఉంది మిషన్ ఉంది ఇక్కడ వాటి గురించి పాఠశాల విద్యలో జాతీయ ఐసిటి విద్యా విధానం 2012 కానీ విజన్ గురించి కానీ మిషన్ గురించి కానీ ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ ఐసిటికి సంబంధించిన జాతీయ రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇక్కడ మనం ఏపీ గురించి తీసుకున్నట్టయితే ఏపీలో గుడ్ గవర్నెన్స్ ద్వారా ఒక ఇక్కడ చూడండి గుడ్ గవర్నెన్స్ అంటున్నాం అంటే గుడ్ గవర్నెన్స్ అంటున్నాం గుడ్ గవర్నెన్స్ ద్వారా ఐటీ ఎలక్ట్రానిక్ సాయంతో అంటున్నాం ఐటీ ఎలక్ట్రానిక్ సహాయంతో గుడ్ గవర్నెన్స్ ద్వారా ఐటీ ఎలక్ట్రానిక్ సహాయంతో విద్యా వనరులను అభివృద్ధి పరిచి ఓకేనా విద్య అండ్ వ్యవసాయాలను అభివృద్ధి పరిచి ఉద్యోగాలను కల్పించడం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఓకేనా అంటే ఇక్కడ ఐసిడికి సంబంధించిన జాతీయ రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో మనము ఏం నేర్చుకుంటాం సార్ అంటే ఒకటి ఐసిటి పాఠశాల విద్యలో జాతీయ ఐసిటి విధానము అని విజన్ అని మిషన్ అని నెక్స్ట్ వాటి గురించి నేర్చుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఐదో తీసుకున్న ఇక్కడ ఈ ఇంతవరకు ఏంటంటే ఐసిటి ఏ ఈ నాలుగు టాపిక్లను నేర్చుకున్నట్టయితే మనకు ఐసిటి ఏ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నట్టయితే ఐసిటి బి ఉంటుంది కదా సార్ ఐసిటి బిలో మనం ఏమేమి నేర్చుకుంటామో చూసుకుందాం ఒకసారి ఐసిటి బి అంటున్నాం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సమాచార ప్రసార సాంకేతికత అంటున్నాం దీంట్లో బి గురించి నేర్చుకున్నట్టయితే ఓకేనా బి గురించి నేర్చుకున్నట్టయితే ఒకటి దాంట్లో ఐసిటి వనరుల అన్వేషణ అంటున్నాం వనరుల అన్వేషణ ఓకేనా ఐసిటి వనరుల అన్వేషణ అంటున్నాం ఐసిటి వనరుల అన్వేషణలో ఐసిటి ఉపయోగాలు నేర్చుకుంటాం ఐసిటి వనరుల యొక్క ఉపయోగాలు నెక్స్ట్ సమాచార ప్రసార సాంకేతికత వనరుల గురించి ఓకేనా సమాచార ప్రసార సాంకేతిక వనరుల గురించి అవి మూడు రకాలు అవి ఏంటి అని చూసుకున్నట్టయితే ఒకటి హార్డ్వేర్ వనరులు అంటున్నాం హార్డ్వేర్ వనరుల గురించి రెండు సాఫ్ట్వేర్ వనరుల గురించి వనరుల గురించి నెక్స్ట్ దాంట్లోనే ఐసిటి వనరుల మూల్యాంకనం గురించి నేర్చుకుంటాం సార్ ఐసిటి వనరుల మూల్యాంకనం గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది దీంట్లో మళ్ళీ టెలికాన్ఫరెన్స్ గురించి కొలాబరేషన్ గురించి నేర్చుకుంటాం సార్ నెక్స్ట్ టెలికాన్ఫరెన్స్ అంటే ఏంటి టెలికాన్ఫరెన్సింగ్ మనం ఇన్నే ఉంటాం పేర్లు టెలికాన్ఫరెన్సింగ్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూసుకుంటాం ఐసిటి వనరుల అన్వేషణలో మనం చూసుకునే టాపిక్స్ నెక్స్ట్ రెండవది బోధనాంశాల విశ్లేషణ అంటున్నాం విశ్లేషణ నెక్స్ట్ బోధనా పద్ధతులను నిర్ణయించుటకు ఐసిటి సమైక్యము అని నేర్చుకుంటున్నాం ఇక్కడ ఐసిటి సమైక్యము దీంట్లో ఏమేమి వస్తాయి సార్ అంటే భాషాశాస్త్రంలో ఐసిటి సమైక్యం గురించి అంటే భాషాశాస్త్రంలో ఐసిటి సమైక్యం గురించి నేర్చుకుంటాం గణితంలో ఐసిటి సమైక్యం గురించి నేర్చుకుంటాం సామాజిక శాస్త్రంలో ఐసిటి సమైక్యం గురించి నేర్చుకుంటాం నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రంలో ఐసిటి సమైక్యం గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది ఓకేనా ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం సార్ నెక్స్ట్ మూడోది సైబర్ న్యాయాలు మరియు రక్షణ అంటున్నాం దీంట్లో సైబర్ న్యాయాల గురించి సైబర్ క్రైమ్ స్టోర్ల గురించి మీరు వినే ఉంటారు వాళ్ళు ఏమంటాం సార్ మనం యాక్చువల్గా సైబర్ న్యాయాల గురించి తీసుకున్నట్టయితే ఒకళ్ళ అకౌంట్ నుంచి డబ్బు మాయమైంది అని అంటే ఒకళ్ళకి సంబంధించిన పర్సనల్ డేటా మొత్తం ఎక్కడ వేరే వాళ్ళకు అంటే కొట్టేస్తుంటారు కదా దాన్ని మనం ఏమంటాం అంటే సైబర్ క్రైమ్ అనే రిపోర్ట్ రావడం జరుగుతుంది అంటే సైబర్ క్రైమ్లో ఎవరికైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం దొంగిలించడము నెక్స్ట్ ఫేస్బుక్లు కానీ సోషల్ మీడియాలను కానీ ఎవరికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది కదా దాన్ని అంతా దొంగిలించడము హ్యాక్ చేయడం అంటున్నాం అట్లాంటివన్నీ సైబర్ న్యాయాల్లో మనము వినిపించే అంశాలు అయితే దానికి సంబంధించి సైబర్ న్యాయాలు మరియు రక్షణ అనే
టీవీ కూడా దీంట్లో నేర్చుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే ఇంటర్నెట్ యాక్సెస్ గురించి, ఇంటర్నెట్ యూసేజ్ గురించి, ఓకేనా, ఇంటర్నెట్ యాక్సెస్ గురించి, ఇంటర్నెట్ యూసేజ్ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ అంటున్నాం, నెక్స్ట్ కాపీ రైట్స్ అంటున్నాం, ఓకేనా, కాపీ రైట్స్ అంటున్నాం, నెక్స్ట్ ఓపెన్ సోర్స్, ఇక్కడ ఓపెన్ సోర్స్ లైసెన్స్ గురించి, డేటా ప్రైవసీ గురించి అన్నీ ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. దేంట్లో సార్ అంటే సైబర్ న్యాయాలు మరియు రక్షణ గురించి తీసుకున్నట్టయితే, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్ నాలుగోది మదింపు చేయడం అంటున్నాం. మదింపు చేయడం ద్వారా ICT సమైక్యపరచడం అంటున్నాం, సమైక్యపరచడం. ఓకే, నెక్స్ట్ ఐదోది తీసుకున్నట్టయితే సార్ పాఠశాల విషయంలో బహుళ మాధ్యమ పాఠాల తయారీ మరియు ప్రణాళిక రచన గురించి నేర్చుకుంటాం, ప్రణాళిక రచన. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే ICDBలో ఉండే ఆరో టాపిక్ ఏంటంటే బహుళ మాధ్యమ పాఠకులకు సంబంధించి నిర్వహించాల్సిన కృత్యాల గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా, బహుళ మాధ్యమ పాఠకులకు సంబంధించి నిర్వహించాల్సిన కృత్యాల గురించి దేంట్లో నేర్చుకుంటాం సార్ అంటే ICDBలో నేర్చుకుంటాం సార్. నెక్స్ట్ సామాజిక మాధ్యమము అభ్యసన ప్రాధాన్యత గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఎనిమిదో తీసుకున్నట్టయితే ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో నేర్చుకుంటాం. ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిపర అభివృద్ధి. నెక్స్ట్ ఆన్లైన్ అభ్యసన కోర్సుల గురించి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఆన్లైన్ అభ్యసన కోర్సుల గురించి ఇక్కడ నేర్చుకుంటాం. దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే సార్ సార్వత్రిక విద్యా వనరులు ICT ప్లాట్ఫామ్ అంటున్నాం. ICT ప్లాట్ఫామ్లో ఏం నేర్చుకుంటామంటే మళ్ళీ MOOC గురించి నేర్చుకుంటాం. మ్యూసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్స్ అంటున్నాం. ఓకేనా, మ్యూసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్స్ గురించి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఇది మనకు ICT A and B లో ఉండే సైడ్ హెడ్డింగ్స్ కానీ చిన్న చిన్న టాపిక్స్ కానీ అనుకోవచ్చు. ఓకేనా, రైట్. మరి దాని తర్వాత మరి ICT A లో ఇవన్నీ మనం ICT A and B లో ఉండే చిన్న చిన్న టాపిక్స్ అనేటివి మనం ఇప్పటిదాకా చూసినట్టయితే, మరి ఇప్పుడు ICT A లో ఫస్ట్ మీరు తీసుకున్నట్టయితే ICT భావన సాధనాలు అంటున్నాం. మరి దీంట్లో నేను ఆల్రెడీ చెప్పాను ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సమాచార ప్రసార సాంకేతికతలో భావన సాధనాలు అంటున్నాం. మరి ఈ భావన సాధనాల్లో ICT అంటే ఏంటి సార్? ICT అనగా భావ ప్రసారం చేయగల అంటున్నాం. ఇక్కడ చూడండి, భావ ప్రసారం చేయగల నిలువ చేయగల సృష్టించగల నియంత్రించగల నెక్స్ట్ విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతికత సాధనాలను మనం ICT సాధనాలు అంటే ఇక్కడ సాధనాలు వనరుల సముదాయాన్నే మనం ICTగా పేర్కొంటాం. ఓకేనా, ఇక్కడ భావ ప్రసారం చేయగల, నిల్వ చేయగల అంటున్నాం. అంటే ఒక భావ ప్రకటన చేయగల, ప్రసారం చేయడానికి, దాన్ని స్టోర్ చేయడానికి, నిల్వ చేయడానికి, నెక్స్ట్ సృష్టించడానికి, నెక్స్ట్ నియంత్రించడానికి కూడా, నెక్స్ట్ విస్తరించడానికి కూడా ఉన్న సామర్థ్యం సాంకేతికత సాధనాలను వనరుల సముదాయాన్నే మనం ICTగా పేర్కొంటాం. మరి ఈ ICT సాధనాలు తీసుకున్నట్టయితే పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో కూడా ఈ ప్రధానంగా మనకు ICT సాధనాలు ఎన్ని ఉంటాయంటే 4 రకాలు ఉంటాయి సార్. ఓకే, పిల్లలకు విజ్ఞానంతో పాటు
వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించడానికి మనకు ఐసిటి సాధనాలు నాలుగు ఉంటాయి. అవేంటో చూసినట్టయితే, ఒకటి టీవీ అంటున్నాం, అంటే టెలివిజన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండు మొబైల్ లేదా ఐప్యాడ్ అని చెప్పుకోవచ్చు. మొబైల్ లేదా ఐప్యాడ్ అని కూడా చెప్పుకోవచ్చు. టీవీనే మనం టెలివిజన్ అంటాము, నెక్స్ట్ మొబైల్ లేదా ఐప్యాడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూడో తీసుకున్నట్టయితే రేడియో అంటాము. రేడియో లేదా టేప్ రికార్డర్ అని ఉంటాయి సార్ కొన్ని, టేప్ రికార్డర్, రేడియో లేదా టేప్ రికార్డర్ అంటాం. నాలుగోది కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో కూడా నాలుగు రకాల, మనం ఏమంటున్నాం సార్ ఇక్కడ, నాలుగు రకాలు ఉంటాయి. నాలుగు రకాల ఐసిటి సాధనాల గురించి మనం నేర్చుకుంటున్నాం. నాలుగు రకాల ఐసిటి సాధనాలు ఏవి ఇస్తారంటే టీవీ, మొబైల్, నెక్స్ట్ మొబైల్ లేదా ఐప్యాడ్ గురించి అనుకోవచ్చు, లేదా టేప్ రేడియో లేదా టేప్ రికార్డర్, నెక్స్ట్ కంప్యూటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి ఏంటి సార్ అంటే ఐసిటి సాధనాలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే సార్, వీటిలో మనం రెండు రకాల ప్రసారాలను గమనించవచ్చు. ఎన్ని రకాల ప్రసారాలను గమనించవచ్చు? రెండు రకాల ప్రసారాలను గమనించవచ్చు. ఒకటి ఏంటంటే సార్, లైవ్ అంటున్నాం, అంటే ప్రత్యక్ష ప్రసారాలు. ప్రత్యక్ష ప్రసారాలు దీన్ని మనం లైవ్ అంటాము. ఓకే, రెండోది ఏంటంటే ముందుగా రికార్డ్ చేయబడినవి అని చెప్పుకోవచ్చు. అంటే ముందుగా రికార్డ్ చేయబడినవి. ఇక్కడ చూడండి, లైవ్ లేదా ముందుగా రికార్డ్ చేయబడినవి అంటున్నాం. ఒకటేమో ప్రత్యక్ష ప్రసారాలు అంటున్నాం, రెండోదేమో ముందుగా రికార్డ్ చేయబడినవి అంటున్నాం. ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాలను చూసినట్టయితే ఇవి నేరుగా సంఘటనా స్థలం నుంచి, సంఘటన స్థలం నుండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇవి నేరుగా సంఘటన స్థలం నుంచే ప్రసారం చేయబడతాయి. అక్కడ ఏదైతే జరుగుతుందో అది మన కళ్ళకు కనబడినట్టుగా అప్పటి లైవ్లో అక్కడ మనం ఏం చేస్తే, అక్కడ వాళ్ళు ఏం చేస్తే అక్కడ ఇక్కడ కూడా అదే కనబడుతుంది. ఎగ్జాంపుల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు కానీ, నెక్స్ట్ ఇంకా ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు లైవ్లు చూపిస్తూ ఉంటారు మనకు టీవీలో. ఎవరన్నా సీఎం కానీ లేదంటే పిఎం కానీ వీళ్ళు మాట్లాడిన, అంటే మాట్లాడేటప్పుడు కూడా లైవ్ చూపిస్తుంటారు. అంటే ప్రత్యక్ష ప్రసారాలు, అక్కడ ఏం మాట్లాడుతున్నారో మనం వెంటనే, వాళ్ళు నోటి నుంచి వచ్చే వాక్యాలు మనం వెంటనే వింటూ ఉంటాము. అదే ప్రత్యక్ష ప్రసారాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకలు కానీ, ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు లైవ్లు ఇవ్వడం, నెక్స్ట్ ఎవరైనా సీఎం కానీ పిఎం కానీ ఎవరైనా అర్జెంటు మీటింగ్స్ పెట్టినప్పుడు లైవ్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ ముందుగా రికార్డ్ చేయబడిన అంటున్నాం. దీనికి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు, తర్వాత ముందే రిహార్సల్ చేస్తూ ఉంటారు, తర్వాత ఎట్లా చెప్పాలి ఏంటి అని ముందే ప్రిపేర్ అయ్యి, తర్వాత కెమెరా ముందుకు వచ్చి నటించి, దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేయించి మంచిగా తయారు చేసి దాన్ని మనకు చూపిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ సినిమాలు, సీరియళ్ళు మీరు చూసినట్టయితే. ఓకేనా, ముందుగా రికార్డ్ చేస్తారు వాళ్ళు చేసేది, దాంట్లో తప్పులను తీసేసి దాన్ని మంచిగా మనకు క్లియర్గా కనబడేలా మంచి అంశాన్ని మనకు బయటకు ఇస్తుంటారు. ముందుగా రికార్డ్ చేస్తారన్నమాట దాన్ని, అది ముందుగా రికార్డ్ చేయబడిన అంశాలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కంప్యూటర్, దీంట్లో ఫస్ట్ అంశం అయిపోయింది. సెకండ్ అంశం తీసుకున్నట్టయితే కంప్యూటర్ హార్డ్వేర్, హార్డ్వేర్ లేదా ఇంటర్నెట్ అంటున్నాం. హార్డ్వేర్, ఇంటర్నెట్ లేదా టెక్స్ట్ అంటున్నాం, టెక్స్ట్ లేదా టెక్స్ట్ అంటున్నాం. ఓకే, టెక్స్ట్, డాక్యుమెంట్లు, డాక్యుమెంట్లు, నెక్స్ట్ స్ప్రెడ్షీట్లు అంటున్నాం, స్ప్రెడ్షీట్స్, ప్రెజెంటేషన్స్ అంటున్నాం. ఓకే, ఇవి కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్, టెక్స్ట్, డాక్యుమెంట్, స్ప్రెడ్షీట్లు, ప్రెజెంటేషన్ల గురించి ఈ టాపిక్లో మనం నేర్చుకుంటాం సార్. అయితే కంప్యూటర్ హార్డ్వేర్ గురించి నేర్చుకుందాం సార్. కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏంటి అంటే మానవుని ఊహకందని అంటున్నాం. మానవుని ఊహకందని, వివిధ సంక్లిష్టమైనటువంటి అంశాలను వేగంగా అంటున్నాం, వేగంగాను, నెక్స్ట్ ఖచ్చితంగాను అంటున్నాం. ఇక్కడ ఖచ్చితంగాను చేయడానికి అంటే మానవుని ఊహకందని వివిధ సంక్లిష్టమైన అంశాలను వేగంగా ఖచ్చితంగా చేయడానికి ఉపయోగపడే యంత్రమే అంటున్నాం. ఇక్కడ ఉపయోగపడే
యంత్రమే కంప్యూటర్ అంటున్నాం, యంత్రమే కంప్యూటర్. ఓకే, కంప్యూటర్ అంటే తెలుసు మనకు, మానవుని ఊహకందని వివిధ సంక్లిష్టమైన అంశాలను వేగంగా ఖచ్చితంగా చేయడానికి ఉపయోగపడే యంత్రమే కంప్యూటర్ అంటున్నాం. మరి కంప్యూటర్లో ఉండే అందులోని అంతర్గత అంటున్నాం సార్, ఇక్కడ అంతర్గత పరికరాల గురించి, అంతర్గత పరికరాల గురించి మనం ముఖ్యమైన పరిజ్ఞానం కలిగి ఉండాలి ఇక్కడ చూసినట్టయితే. ఓకేనా, దాన్నే మనం హార్డ్వేర్ పరికరాలు అంటున్నాం. అంటే అందులోని పరికరాల అంతర్గత పరికరాల గురించి, అంతర్గత పరికరాల లోపల కంప్యూటర్ లోపల ఏముంది సార్ మనం చూసుకున్నట్టయితే, అవి హార్డ్వేర్ పరికరాలు సార్. వాటి గురించి, ఆ అంతర్గత పరికరాల గురించి మనం ఏం కావాలి, అవగాహన కలిగి ముఖ్యమైన పరిజ్ఞానం కలిగి ఉండాలి అని చెప్పేది దీంట్లో చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే సార్, కంప్యూటర్లో ఉండే లక్షణాలు తీసుకుంటాము. కంప్యూటర్లో ఉండే లక్షణాలు, కంప్యూటర్ల యొక్క లక్షణాలు అంటున్నాము. ఈ కంప్యూటర్ లక్షణాలు చూసినట్టయితే దీంట్లో వేగము అనేది ఉంటుంది సార్. ఓకేనా, వేగము ఉంటుంది. నెక్స్ట్ ఖచ్చితత్వము అంటున్నాం, నెక్స్ట్ ఖచ్చితత్వము అంటున్నాం, నెక్స్ట్ నిల్వ సామర్థ్యము అంటున్నాం సార్. ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే వేగము అంటున్నాను, ఖచ్చితత్వము, నిల్వ సామర్థ్యం అంటున్నాను. మరి వేగము ఉన్నట్టయితే కంప్యూటర్కు మనం అందించే సమాచారాన్ని సూచనలకు అనుగుణంగా, ఇక్కడ వేగంలో అంటే కంప్యూటర్కు మనం అందించే సమాచారాన్ని మనం ఇచ్చే సూచనలకు అనుగుణంగా అత్యంత వేగంగా, ఇక్కడ అత్యంత వేగంగా మనకు ఫలితాలను ఇస్తుంది. మనం ఏదైతే సమాచారం ఇస్తున్నామో, దాంట్లో ఏదైతే సూచిస్తున్నామో, దానికి అత్యంత వేగంగా మనకు సమాచారాన్ని ఇస్తుంది, ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ అది వేగంగా పనిచేయడం అంటున్నాం. నెక్స్ట్ ఖచ్చితత్వం అంటున్నాం. ఓకేనా, మనం ఏదైతే సమాచారాన్ని ఇస్తున్నామో, ఓకే, ఇచ్చే సమాచారంలో మనం కొన్ని సూచనలు చేస్తూ ఉంటాం, ఆ సూచనలకు అనుగుణంగా ఎటువంటి దోషరహితాలు లేకుండా, అంటే దోషాలు ఏమీ లేకుండా మంచి ఫలితాలను ఇచ్చేదాన్నే ఖచ్చితత్వం అంటున్నాము. అంటే దోషరహిత ఫలితాలను ఇస్తుంది అంటున్నాం, దోషాలు లేకుండా మనకు ఫలితాలను ఇస్తుంది కాబట్టి దానికి ఖచ్చితత్వము అంటున్నాం. ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోడ్ అప్లై చేసినప్పుడు మనకు ఏదైతే కావాలనో, మనం ఏదైతే దేనికి సంబంధించిన కోడ్ అప్లై చేస్తున్నామో అదే వస్తుంది కాబట్టి మనకు ఎటువంటి దోషాలు లేకుండా ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఖచ్చితత్వము అనేది పాటిస్తుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ కంప్యూటర్లో నిల్వ సామర్థ్యం ఉంటుంది సార్. ఆ నిల్వ సామర్థ్యం ఏంటి, మనం పంపిన, ఓకేనా, మనం పంపిన సమాచారం కంప్యూటర్లో మెమొరీలో నిల్వ ఉండే సామర్థ్యం ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనము 1 GB, 2 GB, 3 GB అంటూ ఉంటాం. ఓకే, అట్లా తీసుకున్నట్టయితే దాంట్లో మనము సమాచారం నిల్వ చేసే సామర్థ్యాన్ని దేంట్లలో చూపిస్తారు అంటే సార్, బైట్లలో చూపిస్తారు, బైట్ల రూపంలో కొలుస్తారు. ఓకే, బైట్ల రూపంలో కొలుస్తారు. ఈ ప్రమాణాలను క్రింది ఫస్ట్ కొన్ని చూసుకున్నట్టయితే, ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాం, ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 bits అంటున్నాం సార్, 8 bits. ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 bits అంటున్నాం. నెక్స్ట్ 1024 bytes అంటున్నాం, 1024 bytes 1 KB అంటున్నాం సార్, 1 KB, 1 KB అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 1024 KB అంటున్నాం, కిలోబైట్స్, 1024 KB ఈజ్ ఈక్వల్ టు 1 MB అంటున్నాం, 1 MB. నెక్స్ట్ 1024 MB ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్, 1 GB అంటున్నాం, 1 GB అంటున్నాం. ఓకే, 1024 GB GB ఈజ్ ఈక్వల్ టు 1 TB అంటున్నాం, 1 TB. ఇది 1 TB అంటాం, ఇదేమో GB అంటాం, ఇది MB అంటాం, ఇదేమో KB అంటాం, ఇదేమో బిట్స్ అంటున్నాం. ఓకేనా, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్యూటర్లో నిల్వ సామర్థ్యం ఉంటుంది. ఓకేనా, మనం ఏదైతే సమాచారం ఇస్తున్నామో అది కంప్యూటర్లో నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. దానికంటూ ఒక మెమొరీ ఉంటుంది కాబట్టి ఆ మెమొరీని మనము నిల్వ చేసే సామర్థ్యాన్ని బైట్ల రూపంలో కొలుస్తారు. ఆ బైట్ల రూపంలో చూసుకున్నట్టయితే 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits అని చెప్పుకోవడం జరుగుతుంది, 8 bits అంటున్నాం. నెక్స్ట్ 1024 bytes ఈజ్ ఈక్వల్ టు 1 KB అంటున్నాం, 1 KB అంటున్నాం.
ఒక కేబీ ఈజ్ ఈక్వల్ టు 1024 కేబీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాం సార్ 1 MB అంటున్నాం మెగాబైట్స్. నెక్స్ట్ 1024 మెగాబైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 GB అంటున్నాం 1 GB అంటున్నాం. నెక్స్ట్ 1024 గిగాబైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 TB 1 TB అంటున్నాం. ఓకేనా? అంటే మనం ఆల్రెడీ ఎంబీలు జీబీలు కేబీలు అనే మాటలు వింటూ ఉంటాం. అటువంటి మాటలకు చూసుకున్నట్టయితే దానికి కేబీ అంటే కిలోబైట్ అని, ఎంబీ అంటే మెగాబైట్ అని, జీబీ అంటే గిగాబైట్ అని, టీబీ అంటే టెరాబైట్ అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ తీసుకున్నట్టయితే విశ్వసనీయత అంటున్నాం. కంప్యూటర్లో విశ్వసనీయత ఉంటుంది, విశ్వసనీయత అంటున్నాం. ఓకే, మరి విశ్వసనీయత అంటే ఏంటి సార్? అంటే ఇది ఒక అప్లికేషన్ను ఎన్నిసార్లు ఉపయోగించినప్పటికీ, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ను ఓపెన్ చేసి దాన్ని ఎన్నిసార్లు ఉపయోగించినా ఒకే విధంగా ఫలితం ఇస్తుంది. అంటే ఏదైతే నువ్వు చేస్తున్నావు పనిని దాన్ని ఎన్నిసార్లు ఉపయోగించినప్పటికీ నీకు ఒకటే ఒక ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇది చాలా విశ్వసనీయతను కలిగి ఉందని చెప్పుకోవచ్చు. ఒక అప్లికేషన్ను ఎన్నిసార్లు ఉపయోగించినప్పటికీ దానికి ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దానికి విశ్వసనీయత ఉందని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కంప్యూటర్లో వివిధ విభాగాలు ఉంటాయి కదా సార్, వివిధ విభాగాలు అండ్ వ్యవస్థల గురించి నేర్చుకుందాం మనం. వివిధ విభాగాలు అండ్ వ్యవస్థల గురించి నేర్చుకున్నట్టయితే మనము కంప్యూటర్లో వివిధ విభాగాలు ఉంటాయి, అందులో మనకు మూడు భాగాలు ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి. మీరందరూ ఆల్రెడీ చాలాసార్లు విన్న విభాగాలు ఏంటి అంటే, ఒకటి ఇన్పుట్ అని, రెండు సిపియు అని, మూడు అవుట్పుట్ అని వినే ఉంటారు. ఇవైతే మనకు ప్రతిసారి వినిపిస్తూ ఉంటాయి, ఇన్పుట్, సిపియు, అవుట్పుట్. మరి ఇన్పుట్ అంటే ఏంటి, సిపియు అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి చూసినట్టయితే, మీకు ఇన్పుట్ అంటున్నాం సార్ ఇక్కడ. ఇన్పుట్ ఇది తీసుకున్నట్టయితే సిపియు అంటున్నాం, సెకండరీ విభాగం ఇది, సెకండరీ విభాగం అంటున్నాం. ఇన్పుట్ ఇది, అవుట్పుట్ అంటే ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో ఇది సిపియు అంటున్నాం. సిపియు దీన్నే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. దీంట్లో ఉండేటివి కంట్రోల్ భాగం ఉంటుంది, కంట్రోల్ విభాగము, అర్థమెటిక్ మరియు లాజికల్ విభాగము అంటున్నాం. లాజికల్ విభాగము దీన్ని ALU అంటాం, అర్థమెటిక్ మరియు లాజికల్ విభాగము అంటున్నాం. నెక్స్ట్ మెమొరీ విభాగం కూడా ఇక్కడే ఉంటుంది సార్. మెమొరీ విభాగము అంటే మనము ఇన్పుట్స్ ఇస్తున్నాం, ఇట్లా ఏదో టైప్ చేస్తూ ఇన్పుట్స్ ఇస్తున్నాం, అది ఎక్కడ, ఈ సిపియు కంట్రోల్ విభాగము. సిపియుల్ ఏమేమి ఉంటుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో కంట్రోల్ విభాగము, అర్థమెటిక్ మరియు లాజికల్ విభాగము, మెమొరీ విభాగము. దాంట్లో అది సెకండరీ విభాగంలో అది పొందుపరుచుకొని స్టోర్ చేసుకొని మనకి ఎక్కడ చూపిస్తుంది సార్ అంటే అవుట్పుట్లో చూపిస్తుంది. మనం చేసే పనిని అది స్టోర్ చేసుకొని దేంట్లో సార్, సిపియులో స్టోర్ చేసుకొని ఎక్కడ చూపిస్తుంది అంటే అవుట్పుట్లో చూపించడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఇన్పుట్ విభాగము అంటున్నాను నేను. మరి ఇన్పుట్ విభాగం తీసుకున్నట్టయితే కంప్యూటర్కు మనము ఇచ్చే సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే విభాగమే ఇన్పుట్ విభాగము అంటున్నాం. కంప్యూటర్కు మనం సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే విభాగము అంటున్నాం, దీన్ని ఇన్పుట్ విభాగము అంటున్నాం. దీంట్లో కొన్ని పరికరాలు ఉంటాయి, ఆ పరికరాలు ఏంటో చూసుకున్నట్టయితే ఇన్పుట్ విభాగంలో ఉండే పరికరాలు సార్ కీబోర్డ్ అంటున్నాం. నెక్స్ట్ మౌస్ అంటున్నాం. నెక్స్ట్ స్కానర్. నెక్స్ట్ MICR. దీని MICR ను ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ అంటుంటాము. ఓకేనా? MICR అంటున్నాం. నెక్స్ట్ టచ్ స్క్రీన్, మైక్రోఫోన్ లేదా వెబ్ కెమెరా, మైక్రోఫోన్. ఓకే, మ్యాగ్నెటిక్ డ్రమ్లు అనేటివి ఇవన్నీ ఇన్పుట్ పరికరాలను మనం బయట చూస్తూ ఉంటాం. ఇవన్నీ స్పీకర్సు అట్లాగే. ఓకే, కీబోర్డు మౌసు స్కానరు టచ్ ప్యాడు
టచ్ స్క్రీన్, వెబ్ కెమెరా, మైక్రోఫోను, నెక్స్ట్ స్పీకర్ బయట చూస్తుంటాము. ఇంకా బయట మనకు కనిపించేటి బయట కనిపించే మనము ఏదైతే మనము సమాచారాన్ని దానికి అందిస్తున్నామో, సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడే సాధనాలు పరికరాలు అయితే ఏమి ఉన్నాయో వాటినే మనం ఇన్పుట్ పరికరాలు అంటున్నాం సార్ ఇక్కడ. ఓకేనా? ఇన్పుట్ పరికరాలు తీసుకున్నట్టయితే నెక్స్ట్ సిపియు గురించి నేర్చుకున్నట్టయితే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటున్నాం. ఓకే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మనం ఏమి చూసుకున్నట్టయితే దీంట్లో మూడు విభాగాలు ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఒకటి, మూడు విభాగాల్లో ఒకటి కంప్యూటర్ పనితీరును నియంత్రించడానికి, అంటే కంప్యూటర్ పనితీరును నియంత్రించడానికి దీంట్లో ఒకటి కంట్రోల్ యూనిట్ ఉంటుంది సార్, కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ ALU, నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నట్టయితే మెమోరీ యూనిట్ అంటున్నాం. ఓకేనా? మెమోరీ యూనిట్ అంటే కంప్యూటర్కు మనం ఏదైతే పనితీరును నియంత్రించడానికి, ఓకేనా, కంప్యూటర్ పని నియంత్రించడానికి, నెక్స్ట్ తార్కిక నియంత్రించడానికి కంట్రోల్ విభాగం ఉంటుంది, తార్కిక పనులు గణిత ప్రక్రియలు చేయడానికి ALU ఉంటుంది, నెక్స్ట్ ఇచ్చిన సమాచారాన్ని సేవ్ చేయడానికి మెమోరీ యూనిట్. ఈ మూడు యూనిట్లు మనకు దేంట్లో కనిపిస్తాయి సార్, అంటే CPU కనిపించడం జరుగుతుంది. ఓకే, రైట్. మరి నెక్స్ట్ అవుట్పుట్ పరికరాలు తీసుకుందాం సార్. అవుట్పుట్ అంటే ఏంటంటే కంప్యూటర్కి అందించిన సమాచారము, కంప్యూటర్కి ఏదైతే సమాచారం అందిస్తున్నామో ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత, ఇక్కడ మనం ఏదైతే సమాచారం ఇస్తున్నామో దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మనకు కావలసిన ఫలితాలను అందించడానికి ఉపయోగపడేది అవుట్పుట్ పరికరాలు అంటున్నాం. అంటే దీంట్లో అవుట్పుట్ పరికరాలు తీసుకున్నట్టయితే LCD అంటున్నాం, LCD లేదా LED యూనిట్లు, లేదా మానిటర్ అంటే తెలుసు మీకు మానిటర్, నెక్స్ట్ ప్రింటర్ అంటున్నాం, నెక్స్ట్ స్పీకర్స్, నెక్స్ట్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ LCD LED యూనిట్స్, ఈ మానిటరు, ప్రింటరు, స్పీకరు, ఎక్సెట్రా, ఇవన్నీ ఏంటంటే మనము సమాచారం ఇస్తున్నది ఇన్పుట్ పరికరాలు. ఏది? కీబోర్డ్తో సమాచారం ఇస్తున్నాం, మౌస్ ద్వారా సమాచారం ఇస్తున్నాం. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం సార్? దాంట్లో స్కానరు, స్కాన్ చేస్తున్నాం, అట్లాంటివి మనం సమాచారాన్ని ఇస్తున్నాం. దాన్ని ఎక్కడ పొందుపరుస్తున్నాం సమాచారాన్ని? అంటే CPU లో ఉండేది కంట్రోల్ విభాగం ఉంటుంది, ఆటోమేటిక్ లాజికల్ యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మెమోరీ ఉంటుంది, దాంట్లో సమాచారాన్ని పొందుపరిచి అవుట్పుట్ పరికరాల ద్వారా మనము అవుట్పుట్ను తీసుకుంటున్నాం. ఎట్లా? ఆ అవుట్పుట్ పరికరాలు ఏంటంటే LCD లేదా LED యూనిట్స్ అంటున్నాం, లేదా మానిటర్లో మనం ఇచ్చింది CPU వెళ్ళి అక్కడ నుంచి మనకు మానిటర్ ద్వారా డిస్ప్లే అవుతుంది, అంటే మనం చూస్తున్నాం దాన్ని. నెక్స్ట్ ప్రింటర్స్ అంటున్నాం, ప్రింటర్ ద్వారా ప్రింటింగ్ తీసుకొని అది కరెక్టా తప్ప అట్లా కూడా చూసుకుంటుంటాం, మనకు కావాల్సిన సమాచారాన్ని ప్రింటింగ్ తీసుకుంటుంటాం. నెక్స్ట్ స్పీకర్స్ ద్వారా వింటూ ఉంటాం. అట్లా మనం ఏదైతే చేస్తున్నామో అవుట్పుట్ పరికరాల ద్వారా మనకు సమాచారాన్ని, ఫలితాలను అందిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇది అవుట్పుట్ పరికరాల గురించి నేర్చుకున్నట్టయితే. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మిగతా సమాచారాన్ని అంతటినీ తెలుసుకుందాము. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ.